ముంబై లోకల్ ట్రైన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది ప్రయాణికులు రైల్లో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా థానే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తోంది. ఇంతలో ఓ యువకుడికి స్తంభం బలంగా తగిలింది. దీంతో అతను కుప్పకూలిపోయాడు. కాగా కింద పడిన వ్యక్తి కాల్వ ప్రాంతంలోని భాస్కర్ నగర్కు చెందిన డానిష్ హుసేన్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్వ వద్ద సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. అతడికి కాలు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.